మిరపలో గుండు పుద్ద లేదా వంకరకాయ అనేది మిర్జీగ వలన వస్తుంది. అయితే మిర్జీగ ఆకు కింది భాగంలో 100కు పైగా గుడ్లు పెడుతుంది. అయితే వీటి నుండి బయటకు వచ్చిన లార్వాలు ఈ యొక్క చిన్న పువ్వు మధ్య భాగంలో ఉన్న చిన్న పిందెని లోనకిల్లా లోన ఉన్న గింజల్ని తినడం జరుగుతుంది. లేదా ఆ మధ్య భాగంలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం అంటే కాయలోన ఉన్న ఈ మెత్తడి భాగాన్ని మొత్తం తినడం జరుగుతుంది. తినడం వలన ఈ పువ్వు అనేది రాలిపోవడం లేదా గుండుగా మారడం లేదా ఒకవేళ ఇది కాయ పెరిగినట్లయితే వంకరకాయ అవడం జరుగుతుంది. అయితే ఫలదీకరణ చెందిన తర్వాత ఈ యొక్క కాయని ఏదో ఒక భాగంలో తిన్నట్లయితే ఏదో ఒక చిన్నగా అక్కడ ఉన్న విత్తనాలు తిన్నట్లయితే అటు సైడ్ పెరుగుదల ఉండదు, మిగతా మొత్తం కాయ కూడా పెరుగుదల ఉంటుంది. ఇటు సైడ్ పెరుగుదల అంటే ఈ పురుగు తిన్న భాగంలో పెరుగుదల ఉండదు, కాబట్టి ఇది గుండ్రగా చుట్టుకోవడం లేదా వంకరకాయ లేదా కొండకాయగా మారడం జరుగుతుంది. అయితే మిర్జి ఇక లార్వాలు మాత్రం పంటకు నష్టం కలిగించడం జరుగుతుంది. వీటి వలన గుండు పూత లేదా వంకరకాయ అనేది రావడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రౌఢ దశ అయిన మిర్జి ఇక యొక్క రెక్కల పురుగు వలన పంటకు ఎలాంటి నష్టం జరగదు. అయితే మిర్జి ఇకలో కూడా అన్ని పురుగుల్లో లాగానే దీనిలో కూడా 4 దశలు ఉండడం జరుగుతుంది. అయితే దీనిలో మొదటగా రెక్కల పురుగు, అయితే ఆడరెక్కల పురుగు ఆకు కింది భాగంలో గుడ్లు పెట్టి కొద్ది రోజులకు చనిపోవడం జరుగుతుంది. రెండవ దశలో ఈ గుడ్ల పొదగబడి వీటి నుండి చిన్న లార్వాలు బయటకు వస్తాయి. ఇవి 2 నుంచి 4 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. 2 నుంచి 4 మిల్లీమీటర్లు అంటే చాలా చిన్నగా ఉంటాయి. మూడవ అయితే గుడ్లు నుండి బయటకు వచ్చింది లార్వా. ఈ లార్వా అనేది పంటకు నష్టం కలిగించడం జరుగుతుంది. అయితే ఈ కాయలు మరియు పిందెలు తిని కొద్ది రోజుల తర్వాత వీటి చుట్టూ ఒక కోశాన్ని ఏర్పరచుకొని సుప్తావస్థలోనికి వెళ్తుంది. 4వ దశలో ఈ కోశం నుండి రూపం మార్చుకుని రెక్కల పురుగు లేదా ఈగ బయటకు రావడం జరుగుతుంది. నివారణ చర్యలు చూసినట్లయితే ఈగ దశలో ఈ మిర్జి ఈగ పంటకు ఎలాంటి నష్టం కలిగించదు, కానీ లార్వా దశలో పంటకు నష్టం కలిగిస్తుంది. అంటే మనం గుడ్డును మరియు ఈ లార్వాను చంపగలిగితే పంటను కాపాడవచ్చు. అయితే దీనికి వాడవలసిన మందులు మొదటగా కార్బోసల్ఫాన్ 25% ఈసి అనే మందుని 50 ml 10 లీటర్ల నీటికి లేదా 500 ml 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క లార్వాల్ని నాశనం చేయవచ్చు. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనే మందును 50 గ్రాములు 10 లీటర్ల నీటికి లేదా 500 గ్రాములు 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క లార్వాల్ని నివారించవచ్చు. లేదా క్లోరాంటని ప్రోల్ ని 6 ml 10 లీటర్ల నీటికి లేదా 60 ml 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క లార్వాని నివారించవచ్చు. అయితే ఈ 3 మందుల్లో ఏదో ఒక మందును మొదటి దశలో స్ప్రే చేసి వీటితో పాటు ఈ 3 మందులతో కలిపి 1500 PPM లేదా 3000 PPM కలిగిన వేప నూనె తీసుకుని 50 ml 10 లీటర్ల నీటికి లేదా 500 ml 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క గుడ్డును కూడా నివారించవచ్చు. అయితే కార్బోసల్ఫాన్ గానీ హైడ్రోక్లోరైడ్ గానీ క్లోరాన్ నిప్రోల్ గానీ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుని వీటితో పాటు వేప నూనె కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క గుడ్డుతో పాటు లార్వాను గుడ్డుని రెండింటిని నాశనం చేయవచ్చు. అయితే 2వ దశలో ప్రొఫినోపాస్ 50 EC అనే మందుని 35 ml 10 లీటర్ల నీటికి 350 ml 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే లార్వా మరియు గుడ్డు రెండు కూడా నాశనం అయిపోతాయి. మొదటి దశలో మూడిట్లో ఏదో ఒక మందుని, 2వ దశలో ప్రొఫినోపాస్ ని స్ప్రే చేసినట్లయితే పూర్తిగా ఈ యొక్క పురుగును నివారించి పంటను కాపాడవచ్చు. 2 సార్లు స్ప్రే చేసినట్లయితే మొదటి దశలో అన్ని గుడ్లు నాశనం కాకపోయినా కానీ 2వ దశలో ప్రొఫినోపాస్ వల్ల మిగిలిన గుడ్లు కూడా నాశనం అవడం జరుగుతుంది. ఈ యొక్క మందులు స్ప్రే చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క మిర్జి ఈగను సమూలంగా నాశనం చేయవచ్చు.